కరుణాకర్ సుగ్గన్న గారు శివశక్తి వ్యవస్థాపక అధ్యక్షులు, వారు ఇప్పుడు మనందరితోటి ప్రసంగిస్తారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భగవత్ స్వరూపులైనటువంటి గురుదేవులకి సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ ఈ విశేష కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్త మహాశయులకు, భాగవతులకు, పండితోత్తములకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మనకి ఎంతోమంది గురువులు మార్గనిర్దేశనం చేస్తూ ఉంటారు, ధర్మోపదేశం చేస్తూ ఉంటారు, సమాజాన్ని ధార్మిక మార్గంలో నడిపిస్తూ ఉంటారు. అయితే ఈ రోజుల్లో కేవలం ధార్మిక మార్గంలో మాత్రమే నడిపిస్తే సరిపోదు, ధార్మిక పోరాట మార్గంలో కూడా నడిపించాల్సిన అవసరం ఉంది. మరి అలాంటి చైతన్యాన్ని కలిగించేటటువంటి గురువులలో ప్రథమ వరుసలో ఉంటారు మన వద్దిపర్తి పద్మాకర్ గురువు గారు. వారు ఇంతకుముందే చెప్పారు, వారి తండ్రి గారు, వారి పెదనాన్నగారు 1000 ఎకరాలు దానంగా ఇచ్చేశారు అని చెప్పి. మరి అప్పుడు ఆయన జన్మించారో లేదో తెలియదు, కానీ బహుశా ఆయన తండ్రి గారికి భగవత్ ప్రేరణ కలిగి ఉండొచ్చు. 1000 ఎకరాల కంటే విలువైనటువంటి పుత్రుడు మీకు జన్మిస్తాడు కాబట్టి ఇంకా వీటితో పనే ఉంది. అంటే ఆయన పండించాల్సింది 1000 ఎకరాలని కాదు, సమాజాన్ని చైతన్యవంతం చేసి ఇక్కడ ధార్మికమైనటువంటి ఆలోచనల్ని విత్తనాల రూపంలో నాటి వాటిని ఫలించేటట్లుగా మనందరినీ నడిపించాలి కాబట్టి ఆయనకి ఇంత విశిష్టమైనటువంటి బాధ్యతను అప్పగిస్తున్నారు కాబట్టి బహుశా అలాంటి ప్రేరణ వారి తండ్రి గారికి కలిగి ఉండవచ్చు. సాక్షాత్తుగా శ్రీకృష్ణ పరమాత్మ తిరిగాడినటువంటి ఈ పవిత్ర బృందావన ప్రదేశంలో వారి ప్రతినిధిగా గురువుగారు వారి సాన్నిధ్యంలో మేము ఈ సన్మానాన్ని అందుకోవటం అంటే మరి మాకు అంత అర్హత ఉందో లేదో తెలియదు, కానీ ఈరోజు ఖచ్చితంగా మా బాధ్యత పెరిగింది. మా జీవితకాలం అంతా కూడా ఒక అంకిత భావంతో కఠినమైన కష్టమైనటువంటి కష్టమైనప్పటికీ కూడా ఖచ్చితంగా జీవితకాలం అంతా కూడా ఈ ధార్మిక మార్గానికి మేము అంకితమయ్యేటటువంటి ప్రేరణ ఈ సందర్భంలో ఆ దీక్షని తీసుకోవడానికి ఇది ఒక మంచి సందర్భంగా నేను భావిస్తూ ఉన్నాను. అయితే మరి ఇలాంటి మార్గంలో వెళ్తున్నప్పుడు కొన్ని కష్టాలు, నష్టాలు, సుఖాలు, బాధలు, సంతోషాలు అన్నీ ఉంటాయి. అయితే ఏం కోల్పోతున్నాం, ఏం పొందుతున్నాం అనే విషయాలను ఆ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా పక్కన పెడితే నిన్న ఇదే ప్రాంగణంలో కొంతమంది మాతృమూర్తులు అందరూ కూడా కలిసి చాలా సంతోషంతో, అంటే వాళ్ళ బిడ్డల్ని వాళ్ళు ఎలా వాత్సల్యంతో భావిస్తారో అలాంటి భావనతో వాళ్ళు మాతో మాట్లాడుతున్నప్పుడు మరి ఈ ప్రయాణంలో కొన్ని సంవత్సరాల పాటు మా వ్యక్తిగత జీవితాన్ని కొంత కోల్పోయినప్పటికీ కూడా ఇలాంటి అనుభూతిని మనం పొందగలుగుతున్నామంటే వాటితో పోలిస్తే మనం కోల్పోయింది చాలా తక్కువ అని అనిపిస్తూ ఉంటుంది. ఇక మేము ఈ శివశక్తి అనేటటువంటి ఈ సంస్థని స్థాపించడానికి గల కారణాన్ని, దాని యొక్క ప్రారంభానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలను ఈ సందర్భంగా తెలియజేయాలనుకుంటున్నాను. మీలో చాలామందికి తెలిసి ఉండొచ్చు నేను క్రైస్తవ కుటుంబం నుంచి వచ్చానండి. అంటే బై బర్త్ క్రైస్తవ కుటుంబంలో పుట్టడం వల్ల అందులో ఉన్నటువంటి సాహిత్యాన్ని బాగా అధ్యయనం చేసి దానిలో ఉన్న లోపాలని ఈరోజు బహిరంగంగా మాట్లాడగలిగేటటువంటి స్థితిలో ఉన్నాను అంటే కారణం అందులో పుట్టి పెరగటం. ఇది భగవంతుడి యొక్క ప్రణాళిక అని నేను భావిస్తూ ఉన్నాను. అంటే మనం చూస్తూ ఉంటాం చాలామంది ఆవిష్కర్తలు కావచ్చు లేకపోతే సైంటిస్టులు కావచ్చు, వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఏ ప్రాబ్లంనైతే ఏ సమస్యనైతే ఎదుర్కొన్నారో ఆ సమస్యని అంతగా వాళ్ళు దానితో బాధపడిన తర్వాత దానికి ఒక పరిష్కారాన్ని కనుగొంటారు, ఒక మందును కనుగొంటారు. అలాగే ఈ క్రైస్తవ మాఫియాతో ఈ మత మార్పిడి రుగ్మతతో నేను, మా కుటుంబం, మా చుట్టుపక్కల ఉన్న సమాజం ఎలా ప్రభావితం అవుతుంది,
ఎలా పొల్యూట్ అవుతుంది అనేది నేను ప్రత్యక్షంగా చూడటం వల్ల ఖచ్చితంగా దీనికి ఒక మందుని కనిపెట్టాలి, ఈ మహమ్మారిని తరిమి కొట్టాలి అనేటువంటి దృఢమైన సంకల్పం నాకు ఏర్పడింది. ఆ విధంగా దాని మీద బాగా అధ్యయనం చేసి దానికి సంబంధించిన పూర్వాపరాలు అన్నీ నిశ్చితంగా పరిశీలన చేసి ఒక స్ట్రక్చరల్గా ఒక ఆర్గనైజేషన్ని స్థాపించాలి అనేది కాలక్రమంలో మాకు తోడ్పాటుగా వచ్చినటువంటి మా స్నేహితులందరినీ కూడా ఒక చోటకి చేర్చి ఈ శివశక్తి అనే వేదికని స్థాపించడం జరిగింది. ఇటీవల 8 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇప్పుడు గత నెల ఆగస్టు 31వ తారీఖుకి 9వ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. ఈ 8 సంవత్సరాల కాలంలో ఎంతోమంది మోసపోయి మత మార్పిడికి గురైనటువంటి మన సోదరుల్ని చాలామందిని వెనక్కి తీసుకురాగలుగుతున్నాం. అంటే ఇక్కడ కేవలం మతం అనే యాంగిల్లో మాత్రమే మనం చూడట్లేదు, మానవత్వం కూడా ఇందులో ఇమిడి ఉంది. ఎలాగంటే ఈ మత మార్పిడి మాఫియా చేతుల్లో బందీలైనటువంటి వాళ్ళు అనేక విధాలుగా చిత్రహింసలకు గురవుతున్నారు, దోపిడీకి గురవుతున్నారు, బ్లాక్మెయిలింగ్ గురవుతున్నారు. వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుని వాళ్ళ వ్యధలు మనతో చెప్పుకున్న సందర్భాలు, వాళ్ళ కాల్ రికార్డ్స్ కానీ వీడియో రికార్డ్స్ కానీ అన్నీ మన ఛానల్లో ఉన్నాయి. శివశక్తి అని మీరు యూట్యూబ్లో చూస్తే ఆ సాక్ష్యాలన్నీ వస్తాయి. కాబట్టి మానవతా దృక్పథంతో కూడా వాళ్ళని మనం రక్షించాల్సిన అవసరం ఉంది అనే కృత నిశ్చయంతో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. అయితే ఈ ప్రయాణంలో విశేషంగా నేను చెప్పుకోవాల్సినటువంటి ఒక విషయం, ఈ సందర్భంలో ప్రత్యేకంగా శ్రీకృష్ణ పరమాత్మకి ముడిపడిన సందర్భం, మేము పాస్టర్లతో డిబేట్లు చేస్తూ ఉంటాం. అయితే ఒక సందర్భంలో ఒక పాస్టరు విపి రెడ్డి అయిన పేరు, ఆయనతో డిబేట్ చేయాల్సి వచ్చింది. లోకరక్షకుడు కృష్ణుడా క్రీస్తా అని చెప్పి కృష్ణుడిని ఒక పక్క యేసును ఒక పక్క పెట్టి డిబేట్ చేశాం. అయితే ఆ డిబేట్ చేయడానికి ముందు కొంతమంది మనవాళ్ళే అభ్యంతరం చెప్పారు, అమ్మో కృష్ణుడి గురించి చాలా ప్రశ్నలు వస్తాయి, చాలా రకరకాల ఆరోపణలు ఇవన్నీ ఉన్నాయి, మనం ఎట్లా సమాధానం చెప్పగలుగుతాం, వద్దొద్దు నువ్వు బైబిల్ మీద స్ట్రాంగ్ కాబట్టి బైబిల్ మీదే మాట్లాడు, వాళ్ళు యేసు గురించి మాట్లాడు, మన కృష్ణుడి గురించి మనం సమాధానం చెప్పలేం అని అన్నారు. గురుగారు చెప్పినట్లుగా ఇంతకుముందు నారదుడు క్యారెక్టర్ని ఎలా అయితే డిఫేమ్ చేశారో అలాగే కృష్ణుడు క్యారెక్టర్ని కూడా సినిమాల్లో అంత అస్తవ్యస్తంగా చూపించారు. కాబట్టి అలాంటి అపోహలు సమాజంలో పెరిగిపోయి ఉన్నాయి. నిజంగా వీళ్ళ మాట్లాడిన తర్వాత నాకు కొంచెం భయం వేసింది, నిజంగా కృష్ణుడిని మనం అంత డిఫైన్ చేయలేమా, అసలు డిఫైన్ చేయలేని లేకపోతే భగవంతుడిగా నిరూపించలేనటువంటి ఒక క్యారెక్టర్ని మరి మనం ఎందుకు భగవంతుడికి ఆరాధించాలి అని చెప్పి నేను కాస్త కుతూహలంగా అప్పటిదాకా భాగవతం చదవలేదు, ఆ డిబేట్కి ముందు చదవటం మొదలుపెట్టాను, అధ్యయనం చేశాను. అందులో కూడా దశమస్కందం బాగా చదివాను, మిగిలిన స్కందాలు ఎక్కడైనా కృష్ణుడికి సంబంధించిన ఒక రెండు సందర్భాలు చూశాను. ప్రధానంగా దశమస్కందం మీద అధ్యయనం చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే భగవంతుడంటే ఇలాగే ఉండాలి, ఇలా ఉంటాడు కాబట్టే ఆయన భగవంతుడు, ఆయన శ్రీకృష్ణ పరమాత్మ అయ్యాడు అనేది నాకు సుస్పష్టంగా అర్థమైంది. ఆ తర్వాత ఆ డిబేట్లో ఆ కృష్ణతత్వాన్ని భగవంతుడు నాకు అనుగ్రహించిన మేరకి ఆవిష్కరించగలిగాను అని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది కాల్ చేసి గర్వాప్స్ అయిన వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మేము మీరు కృష్ణుడా క్రీస్తా డిబేట్ చేశారు కదా అది చూసామండి అంటారు. ఫస్ట్ అది చూసి మాకు ఇంట్రెస్ట్ కలిగిందండి, బాగా చెప్పారు, అక్కడి నుంచి మీ వీడియోలు చూడటం మొదలుపెట్టాం, ఆ కాల్ రికార్డ్స్ కానీ వాళ్ళు మాటలు కానీ చాలా ఉన్నాయి. నాకు క్రైస్తవంలో ఉన్నప్పుడు చాలా సందేహాలు కలుగుతూ ఉండే, సృష్టి ప్రకృతి జీవుడు పరమాత్మ ఇవే కదండి సృష్టి అంటే, ఈ ప్రకృతి గురించి ఈ బైబిల్ ఏం చెప్పింది, జీవుడు లక్షణాలు ఏం చెప్పింది, పరమాత్మ తత్వం ఏం చెప్పింది అని చూస్తే ఏం ఉండేది కాదు. దాంట్లో మహా అయితే 4-5 నీతి సూక్తులు ఉంటాయి, ఆ నీతి సూక్తులని మించినటువంటి మహా సూక్తులు మన సుభాషితాల్లో ఉన్నాయి, మన వేద వాంగ్మయం దాకా వెళ్ళక్కర్లేదు. వేమన శతకాలు భర్తృహరి శతకాలు చూస్తే కనుక దానిలో ఉన్న నీతి సూక్తుల కంటే ఇంకా మహా బ్రహ్మాండమైన నీతి సూక్తులు మన దీంట్లో ఉంటాయి, సాహిత్యంలో ఉంటాయి. మరి ఇందులో ఉన్న విశిష్టత ఏంటి, ఇందులో ఉన్నటువంటి దైవత్వం ఏమిటి, దేవుడు దిగొస్తే తప్ప మనకు తెలియని విషయాలు బైబిల్లో ఏమున్నాయి, ఏమి లేవు. నీ తల్లిదండ్రులను గౌరవించుము అని అంటారు, మనకు సహజంగా మాతృదేవభావం పితృదేవభావం ఉంది, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము నీ శత్రువును కూడా ప్రేమించు అని అంటారు, మనకి అపకారిక ఉపకారం అపమన్నక చేయవని పద్యం ఉండనే ఉంది. కానీ భగవంతుడు దిగొచ్చి చెప్తే తప్ప అర్థం కాని విషయాలు బైబిల్లో ఏమన్నాయి అంటే ఏమి లేవు. అలా నాకు ఏది కనపడిందంటే భగవంతుడు దిగొచ్చి మనకి ఆవిష్కరిస్తే తప్ప అర్థం కాని సాహిత్యం ఒక్క భగవద్గీతలోనే ఉంది, నాకు అర్థమైంది. అలాగే ఇందులో ఎక్కడ లాజిక్స్ కనపడట్లా, దీన్ని అంటిపెట్టుకుని ఉండడానికి
ఈ మతోన్మాదంతో ఇంకొంత మందిని దీంట్లో మతమార్పిడి చేయమని వీళ్ళు ప్రోత్సహిస్తా ఉన్నారు. మరి నేను అంతగా మతోన్మాదిలా తయారయ్యి వాళ్ళందరినీ దీంట్లో తీసుకురావాలంటే ముందు నేను నమ్మాలి కదా, నాకు సందేహాలు పోవాలి కదా, మన సందేహాలు ఎవరు సమాధానం చెప్తారు, దీంట్లో లాజిక్స్ మిస్ అవుతున్నాయి కదంటే నువ్వు నరకానికి పోతావు అంటారు. అంటే దాంట్లో సమాధానాలు లేవు. నేను ఇటీవల ఒక వీడియోలో పద్యం కూడా చెప్పాను, సిరివలినేని సింహ గుహచంత వసించిన జాలు సింహముల్ కరుల వధింపగా నచటగలుగును దంత చయంపు ముత్యముల్ హరువగా నక్కబొక్క కడ నాశ్రయమందిననేమి నక్కబొక్క కడ నాశ్రయమందిననేమి నచటగలిగిన గొరిసెలు దూడ తోకలను కొమ్ములు నిమ్ములుగాక భాస్కరా. అంటే మనకు సంపదలు కావాలంటే సింహాలు నివసించే గుహల దగ్గరికి వెళ్ళాలి. అక్కడ సింహాల చేత వధింపబడినటువంటి ఏనుగు దంతాలు కావచ్చు, ఏనుగు అవశేషాలు కావచ్చు, అనేకం లభ్యమవుతాయి. ఏనుగు అవశేషాలు చాలా సంపద అవి. అదే నక్క బొక్కల దగ్గరికి పోతే దూడ తోకులు కొమ్ములు మిగిలిపోయిన గిట్టలు ఇవి దొరుకుతాయి. అలాగే మనకు ఆధ్యాత్మిక దృష్టి ఉంటే, ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో మనం ఎదగాలి అనంటే సింహాల స్థానంలో అంటే మన ఋషులు ఉండి మనకు అందించినటువంటి, మనకి సంపదగా అందించినటువంటి వేద సాహిత్యం దగ్గరికి పోవాలి, ఉపనిషత్తుల దగ్గరికి పోవాలి, పురాణ సాహిత్యం దగ్గరికి పోవాలి. ఈ నల్లట పుస్తకం దగ్గరికి పోతే ఎండిపోయిన చెక్కలు తుప్పుపట్టిన మేకులు తప్ప ఇంకేమి దొరికేలా లేవు అని చెప్పి అర్థమయ్యి ఈ మార్గంలోకి వచ్చి మరి మనలాగా ఎంతోమంది బాధితులు ప్రభావితం అవుతున్నారు, వాళ్ళందరి కోసం మనం పనిచేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి దృఢంగా నిశ్చయించుకుని ఈ మార్గంలో ముందుకు వెళ్తూ ఉన్నాం. ఒక సందర్భంలో గురువుగారు చెప్పారు మా గురించి, కరుణాకరు లలిత కుమారు ఇలాంటి వాళ్ళందరూ సమాజంలో చాలామంది పనిచేస్తూ ఉన్నారు, ఒకళ్ళు ధర్మరాజు అయితే ఒకడు భీముడు ఒకడు అర్జునుడు అని చెప్పారు. ఖచ్చితంగా మరి జరుగుతున్నటువంటి కురుక్షేత్రం, మనం పాండవులు అనుకుంటే శ్రీకృష్ణ పరమాత్మ స్థానంలో గురువులు ఉన్నారు, వారి యొక్క అనుగ్రహంతో ఈ కురుక్షేత్రం అనే యుద్ధాన్ని గెలుద్దాం మనం. ఎలా గెలవాలి అంటే ఇంతకుముందు గురుగారు చెప్పినట్లుగా కల్కి భగవానుడు రాబోతున్నాడు పాషాణ మాతాలను అంతం చేస్తాడని చెప్పి ఆయనకి పని లేకుండా చేయాలి మనం. శ్రీ మహావిష్ణువు ఇంకా నా అవసరం పెద్దగా లేదులే, లేదా నా అవతారం కొంతకాలం పోస్ట్ పోన్ చేద్దాం అనే విధంగా మనం ఈ యుద్ధంలో గెలవటానికి అంత కలిసి పనిచేద్దాం. గురువుల యొక్క అనుగ్రహంతో మాకు విశేషమైనటువంటి గౌరవాన్ని కలిగించినటువంటి గురువుగారికి మరొకసారి వినమ్రంగా నమస్కారాలు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.